हाय फ्रेंड्स, टीकेआर स्टडीज यूट्यूब चैनल स्वागत है। ओके, पोटी परीक्षल प्रत्येक संबंधी वीडियो मैं तेलंगाणा राष्ट्र में अनेक रकल नोटिफिकेशन रिलीजनाई काबी वाटी मुख्यमंत्री वीडियो का चुपचु करंट अफेयर्स 2022 राउंड अप क्लास वन वीडियो अंडी करंट अफेयर्स 2022 राउंड अप कोई वीडियो अपलोड ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా కవర్ చేస్తుంటాను. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో నియామకాలు ఏం జరిగింది, 2022లో నియామకాలు ఏం జరిగినాయి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ శాస్త్ర సాంకేతికం సంబంధించి ఏం జరిగింది, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నియామకాలు ఏమేం జరిగినాయి, ఎవరు ఏ పదవుల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. मरी मुख्य चूसते सोमनाथ अनेट भारत अंतरिक्ष परिशोधना संस्था इस्रो को चेयरमैन जनवरी 15 बाध्यतलु चेपट्टारु. ई बाध्यतलु स्वीकरिंचे मुंदु आयन विक्रम साराभाई स्पेस सेंटर को सारथ्यं वहिंचारु. मरी इस्रो चेयरमैन एवरु नियामकं पोंदारु अनेटुवंटिदि ప్రశ్న వచ్చినప్పుడు సోమనాథ్ చైర్మన్ గా పని చేస్తున్నారు ప్రస్తుతం కూడా. ఓకే, జనవరి 15 వీరు బాధ్యతలు స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అంతకు ముందు అయితే మరి విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కు సారథ్యం వహించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఉన్ని కృష్ణన్ నాయర్ మరి ఏ పదవిని వీరు అధిష్టించారు అనేటువంటిది మనం చూద్దాం. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కు డైరెక్టర్ గా నియమితులైనటువంటి వారు ఎవరంటే ఉన్ని కృష్ణన్ నాయర్. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ కు డైరెక్టర్ గా నియమితులైనటువంటి వారు ఎవరు, ఉన్ని కృష్ణన్ నాయర్. ఓకే, నెక్స్ట్ వి కామత్ భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డిఓ కు కార్యదర్శిగా ఆగస్టు 26న బాధ్యతలు స్వీకరించారు. డిఆర్డిఓ కార్యదర్శి ఎవరంటే వి కామత్. ఓకే, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా జరగబోయేటువంటి ఎగ్జామ్స్ లో కూడా తెలంగాణలో ముఖ్యంగా అన్ని ఎగ్జామ్స్ లో కూడా రాదగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఓకే, నలతంబి కలై సెల్వి అనేటువంటి వారు మరి ఏ బాధ్యతలు స్వీకరించారో చూద్దాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు డైరెక్టర్ జనరల్ గా ఏప్రిల్లో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ. ఓకే, ఇలా క్వశ్చన్ కూడా రావచ్చు. ఏ విధంగా అడుగుతారంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు డైరెక్టర్ జనరల్ గా పదవిని చేపట్టిన తొలి మహిళ ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నలతంబి కలై సెల్వి, నలతంబి కలై సెల్వి అనేటువంటి వారు ఈ పదవిని స్వీకరించినటువంటి మొట్టమొదటి మహిళ. నెక్స్ట్ శేషు మాధవ్ అనేటువంటి వారిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఉన్న కేంద్ర పొగాకు పరిశోధన సంస్థకు డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు భారత వరి పరిశోధన సంస్థలో పనిచేశారు. అంటే మరి కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం అనేటువంటి ముఖ్యంగా సంస్థ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ యొక్క సంస్థకు మరి డైరెక్టర్గా ఎవరు బాధ్యత వహిస్తున్నారంటే ప్రజెంట్ ఈ పదవిలో ఎవరున్నారంటే శేషు మాధవ్ అనేటువంటి వారు ఉన్నారు. మరి అదేవిధంగా అంతకుముందు వీరు ఏ సంస్థలో పనిచేశారంటే భారత వరి పరిశోధన సంస్థ అనేటువంటిది దాంట్లో పనిచేశారు, కటక్లో ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ ప్రకాష్ కుమార్ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జిఆర్ఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరంటే ప్రకాష్ కుమార్. ఎన్జిఆర్ఐను 1961లో ఏర్పాటు చేశారు. ఎన్జిఆర్ఐను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1961 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. సిఎస్ఐఆర్కు అనుబంధంగా పనిచేస్తుంది. ఓకే, ఎన్జిఆర్ఐ అనేటువంటిది ఈ ఎన్జిఆర్ఐ ప్రధాన కేంద్రం ఎచ్చట ఉందంటే హైదరాబాద్లో ఉందండి. ఓకే, ఎన్జిఆర్ఐ ప్రధాన కేంద్రం ఎచ్చట ఉంది, హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ రాజీవ్ బహల్
భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఆయన చిన్నపిల్లల వైద్య నిపుణులు ప్రజారోగ్య అంశంలో పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఓకే, భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ గా నియమితులైంది ఎవరంటే రాజీవ్ బహల్ అండి. ఓకే, ఈయన స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లల వైద్య నిపుణులు వీరు, మరి ప్రజారోగ్య అంశంలో పరిశోధన చేశారు. నెక్స్ట్ అనిల్ కుమార్ అనేటువంటి వారు ఏ పదవిని అధిష్టించారో చూద్దాం. అంతర్జాతీయ వ్యామోగామి సమాఖ్యకు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈయన ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ప్రజెంట్, అనిల్ కుమార్. ఓకే, నెక్స్ట్ రేణు సింగ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్గా నియమితులయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరి డెహ్రాడూన్లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఉందండి. దీని డైరెక్టర్గా ప్రస్తుతం ఎవరు చేస్తున్నారంటే రేణు సింగ్ అనేటువంటి వారు పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ సురేష్ ఎన్ పటేల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఆగస్టు 3న నియమితులయ్యారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? సురేష్ ఎన్ పటేల్ అనేటువంటి వారు ఆగస్టు 3న నియమితులయ్యారు. 2022 ఆగస్టు 3న నియమితులయ్యారు ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ విశ్వనాథన్ ఆనంద్, పిడే డిప్యూటీ ప్రెసిడెంట్గా ఆగస్టు 7న ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ పీయూష్ గోయల్, నాట్ గ్రిడ్ సిఇఓగా నియమితులైంది ఎవరంటే పీయూష్ గోయల్. ఓకే, ఇవన్నీ కూడా శాస్త్ర సాంకేతికానికి సంబంధించినటువంటి అన్ని. నెక్స్ట్ రక్షణ రంగం గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. రక్షణ రంగం, గిరిధర్ అరమణే, గిరిధర్ అరమణే అనేటువంటి వారు రక్షణ శాఖ నూతన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమణే నవంబర్ 1న బాధ్యతలు స్వీకరించారండి. రవాణా శాఖ నూతన కార్యదర్శి ఎవరు? గిరిధర్ అరమణే. ఓకే, నెక్స్ట్ అనిల్ చౌహాన్ అనేటువంటి వారు ఏ పదవిని చేపట్టారో చూద్దాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాలకు మధ్య సమన్వయం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిందే మరి ఇది. ఓకే, అంతకుముందు ఈ పదవిలో ఉన్న బిపిన్ రావత్ తమిళనాడులో 2021 డిసెంబర్ 15న జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. కాబట్టి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టింది ఎవరంటే అనిల్ చౌహాన్. ఓకే, నెక్స్ట్ భారత్ ఆర్మీ చీఫ్గా ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరంటే మనోజ్ పాండే. భారత ఆర్మీ చీఫ్గా ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించింది ఎవరంటే మనోజ్ పాండే అండి. నెక్స్ట్ సోమశేఖర రాజు అనేటువంటి వారు భారత 44వ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా మే 1న బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ మనోజ్ కుమార్ కటియార్ అనేటువంటి వారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్గా మనోజ్ కుమార్ కటియార్ మే 11న బాధ్యతలు స్వీకరించడం అనేటువంటిది జరిగింది. మనోజ్ కుమార్ కటియార్ అనేటువంటి వారు ఏంటి, ఏ పదవిలో అధిష్టించారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్గా మనోజ్ కుమార్ కటియార్ మే 11న బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ జిఏవి రెడ్డి అనేటువంటి వారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్గా జనవరి 31న బాధ్యతలు స్వీకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అశోక్ కుమార్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అశోక్ కుమార్ అనేటువంటి వారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. జాతీయ తీర భద్రత సమన్వయకుడుగా మరి ఒక కోఆర్డినేటర్గా అనేటువంటిది ఉంది. జాతీయ తీర భద్రత సమన్వయకుడుగా ఫిబ్రవరి 16న బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. ఓకే, జాతీయ తీర భద్రత సమన్వయకుడుగా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అశోక్ కుమార్ అండి. జాతీయ భద్రతా మండలి సచివాలయంలో భాగంగా ఈ పదవి ఉంటుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో అశోక్ కుమార్ తన విధులు నిర్వహిస్తారు. ఓకే, ఇప్పటి వరకు శాస్త్ర సాంకేతికం రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. నెక్స్ట్ నీతి ఆయోగ్ సంబంధించింది మనం అబ్జర్వ్ చేద్దాం. నీతి ఆయోగ్ సుమన్ బెరీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా మే 1న సుమన్ బెరీ బాధ్యతలు స్వీకరించారు ఫ్రెండ్స్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ మే 1న బాధ్యతలు స్వీకరించింది ఎవరంటే సుమన్ బెరీ. ఈ పదవిలో ఆయనకు
క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఈ పదవిలో ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుందండి. నెక్స్ట్ పరమేశ్వరన్ అయ్యర్ నీతి ఆయోగ్ సిఇఓగా నియమితులు కావడం అనేటువంటిది జరిగింది. పరమేశ్వరన్ అయ్యర్ నీతి ఆయోగ్ సిఇఓగా నియమితులయ్యారు. అంతకుముందు ఈ పదవిలో అమితాబ్ కాంత్ ఉండేవారు. పరమేశ్వరన్ అయ్యర్ గతంలో స్వచ్ఛ భారత్ మిషన్కు నేతృత్వం వహించారండి. నీతి ఆయోగ్ సిఇఓ ప్రెసెంట్గా ఎవరండి? పరమేశ్వరన్ అయ్యర్ ఉన్నారు. అంతకుముందు అయితే అమితాబ్ కాంత్ ఉన్నారు. అదేవిధంగా పరమేశ్వరన్ అయ్యర్ అనేటువంటి వారు గతంలో ఏ పదవిలో ఉన్నారంటే స్వచ్ఛ భారత్ మిషన్కు నేతృత్వం వహించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అరవింద్ బీర్మాని అనేటువంటి వారు నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యుడిగా నియమితులు కావడం అనేటువంటిది జరిగింది. నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు అనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అరవింద్ వీర్మాని, అరవింద్ వీర్మాని అనేటువంటి వారు ఈ పదవిని అధిష్ఠించడం అనేటువంటిది జరిగింది. ఈయన ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఈ సంస్థ ఇంపార్టెంట్, ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చిన రావచ్చు. అరవింద్ వీర్మాని. ఓకే, ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మరి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు మరి కొత్త ముఖ్యమంత్రులు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఏ పార్టీకి అయితే మెజార్టీ వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి అధికారాన్ని చేపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రులు మారుతుంటారు. కాబట్టి ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్ అనేటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రాల గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించడం అనేటువంటి జరిగింది. ఆ రాష్ట్రంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి మళ్ళీ ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టిన తొలి వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఓకే, ఉత్తరప్రదేశ్ సంబంధించి ఏంటంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్రంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించి మళ్లీ ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టిన తొలి వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ నిలవటం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారండి? పుష్కర్ సింగ్ ధామి అనేటువంటి వారు ఎన్నికయ్యారు. నెక్స్ట్ పంజాబ్, పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ మార్చి 16న ప్రమాణం చేయటం అనేటువంటిది జరిగింది. ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరండి? భగవంత్ మాన్ అనేటువంటి వారు 16న ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటిది జరిగింది. మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించడం అనేటువంటిది జరిగింది. ఒక నెక్స్ట్ గోవా విషయానికి వచ్చేసరికి గోవా 13వ ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మార్చిలో ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటిది జరిగింది. గోవా ముఖ్యమంత్రిగా ఎవరండి? ప్రమోద్ సావంత్. ఎన్నో ముఖ్యమంత్రి, 13వ ముఖ్యమంత్రి అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. ఎన్నో ముఖ్యమంత్రి ఇతను అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సుఖ్విందర్ సింగ్ ఎన్నికయ్యారండి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సుఖ్విందర్ సింగ్ ఎన్నికయ్యారు. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ డిసెంబర్ 12న ప్రమాణం చేశారు. గుజరాత్లో ఇటీవల ఎన్నికలు జరిగినాయి. రీసెంట్గా జరిగిన గుజరాత్లో ఎన్నికలు, గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ డిసెంబర్ 12, 2022 అండి. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ డిసెంబర్ 12న ప్రమాణం చేయటం అనేటువంటిది జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు? భూపేంద్ర పటేల్. నెక్స్ట్ మణిపూర్, మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ మార్చిలో ఎన్నికయ్యారు. మరి మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారంటే బీరేన్ సింగ్ ఎన్నిక అవటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ విధంగా మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మరి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ 2022 రౌండ్ ఆఫ్ క్లాస్ 1 వీడియో నియామకాలకు సంబంధించింది. కొంత మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలని నేను కవర్ చేసిన ఈ వీడియోలో. అదేవిధంగా మరి ముందు ఇంకా కొన్ని ఇంకేమైనా మిగిలిపోయినా కానీ అంటే వార్తల్లో ప్రదేశాలు కావచ్చు, మరణాలు కావచ్చు, అదేవిధంగా అవార్డులు కావచ్చు, రకరకాలైనటువంటి అంశాల పరంగా మరి అంతర్జాతీయ సమస్యలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మరి త్వర త్వరగా వీడియోలు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.